హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమల తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఈ వీడియోలో చూస్తున్నటువంటి మోడల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకన్ వస్తుందండి, బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. బెల్ ఐకన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు కలిసి వీడియోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నెక్ డిజైన్ అనేది మనకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా నెక్ డిజైన్ అనేది ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నానండి. ఇది ఏంటంటే ఫ్రీ హ్యాండ్ చేసుకుంటే కరెక్ట్ అండి, మెజర్మెంట్స్ ప్రకారం అయితే కుదరదు. ఏంటంటే బ్లౌజ్ను బట్టి మనం ఫ్రీ హ్యాండ్తో ఈ మోడల్ ఇలా చేసుకోవాలి అనేది మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఇక్కడ ఏదైతే డ్రా చేస్తున్నానో అదే విధంగా కటింగ్ అనేది చేసుకొస్తున్నాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ గ్యాప్, 3.5 ఇంచెస్ గ్యాప్లో ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా తీస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ కూడా ఎంతైతే మనకి రౌండ్ కావాలో ఆ నెక్ రౌండింగ్ కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ షేప్ అనేది మనకు వచ్చేసింది ఈ విధంగా. మనం ఏదైతే ఆ పీస్ ఉందో ఆ పీస్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ మనం ఒకసారి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ కొంచెం చూసారు, ఇది లాస్ట్ వరకు కూడా అలాగే ఉండాలి, జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఫ్యూజింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను, అలాగే లైనింగ్ కోసం కూడా ఫ్యాబ్రిక్ తీసుకుని కట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్యూజింగ్ క్లాత్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏదైతే ఆ మిడిల్ పీస్ ఉంటుందో ఆ మిడిల్ పీస్ ప్రకారం మనం ఇలాగూ మార్కింగ్ చేసేసుకోవాలండి. ముందు మనం మిడిల్లో కట్ చేసాం కదా లైనింగ్ ఫ్యాబ్రిక్, దాని ప్రకారం ఎలా ఉందో ఎలాగో యాజ్ ఇట్ ఈజ్ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ మీద ఈ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కొంచెం డార్క్గా డ్రా చేస్తున్నాను మీ అందరికీ అర్థమవడం కోసం. ఇలా డ్రా చేసేసుకోవాలి. మిడిల్ వచ్చేసరికి నెక్ అండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ అనేది కట్ చేస్తున్నాను, మిగతా పార్ట్ అంతా కూడా అలాగే ఉంచేస్తున్నానండి. ఇప్పుడు కట్ చేయను. ఈ మనం పేపర్ మీద పెట్టుకుని స్టిచ్చింగ్ అంత తీసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకోవాలి. క్లాత్ మీద పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం నేను ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని, అంటే టిష్యూ గోల్డ్ ఉంటుంది కదా అందులో కొంచెం లైట్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని, శారీలో ఈ కలరే వచ్చిందండి, మొత్తం వర్క్ అంతా కూడా గోల్డ్ కలర్లో వచ్చింది అందుకోసం అని చెప్పి ఇలాగూ నేను మొత్తం ఐరన్ చేసేస్తున్నాను. గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ మీద ఈ పేపర్ సాఫ్ట్ ఏదైతే ఉందో పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుంటున్నాను. రివర్స్ వైపు కూడా తిప్పుకొని ఐరన్ చేసుకుని కింద మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని ఇలా మనకు వక్రం మీద కుట్టు పడుకోకుండా చివరి వైపుకు ఇలా స్టిచ్ అనేది వేసుకురావాలండి. చూస్తున్నారు కదా, వక్రం మీద అయితే స్టిచ్చింగ్ పడకూడదండి, వక్రం పక్క నుంచి పడాలి, మనకు అప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట నెక్ షేప్ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అన్ని వైపులన క్లాత్ ఉందో లేదో నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా చెక్ చేసుకోండి మీరు అందరూ కూడా, ఎందుకంటే క్లాత్ తగ్గితే మళ్ళీ మొత్తం అంతా తీసి కుట్టడానికి కుదరదండి, ఎందుకంటే మనకి ఫ్యూజింగ్ పేపర్ అనేది చినిగిపోతుంది. అందుకోసం అన్ని జాగ్రత్తగా కట్ మనం కుట్టుకునేటప్పుడే చూసుకోండి. ఇలాగో మిడిల్ది ఏదైతే నెక్ ఉందో నెక్ కట్ చేసేసుకుని టక్స్ పెట్టేసేసుకున్నాను. పెట్టేసుకుని రివర్స్ వైపు తిప్పేసుకుంటున్నాను. ఇలా రివర్స్ వైపు తిప్పుకుని ఎక్కడ కూడా మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించకోకుండా టాప్ స్టిచ్ అనేది వేసుకురావాలి. నెక్ చుట్టూ కూడాను లైనింగ్ ఫ్యాబ్రిక్ బయటికి కనిపించకూడదండి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేసి సేఫ్టీ స్టిచ్ ఉంటుంది కదా, సేఫ్టీ స్టిచ్ కూడా వేసుకొచ్చేసుకోవాలి. అంటే మనకి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ లూజులు లేకోకుండా సేఫ్టీ స్టిచ్ కూడా చుట్టూ కూడా వేసుకొచ్చేసేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కూడా వేసుకొచ్చేస్తున్నాను, ఎక్కడ లూజ్ లేకోకుండా చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మిడిల్ చూసుకుంటున్నాను కరెక్ట్గా మిడిల్లోకి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుని, మనకి ఏదైతే మనం ముందుగా కట్ చేసుకుంటున్నాం కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని ప్రకారంగా మనము యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఈ పైన వైపున కూడా గోల్డ్ క్లాత్ వైపున, లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపున కాదు గోల్డ్ ఫ్యాబ్రిక్ వైపున చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను నేను. సారీ అండి, ఇక్కడ మనకి కొంచెం మిస్ అయ్యింది క్లిప్ అనేది, చూస్తారు కదా కొంచెం ఈ ఎడ్జికి వెళ్ళిపోయింది. కానీ మనం ఏ విధంగా ఉందో ఆ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి నేను కొంచెం రౌండ్ షేప్ అనేది తీస్తున్నాను, క్రింద వైపున రౌండ్ షేప్ అనేది తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఎక్స్ట్రాకి ఒక 1.5 ఇంచెస్ వరకు నేను ఎక్స్ట్రాకి పెట్టుకుని ఇలా కటింగ్ అనేది చేసేస్తున్నాను. మనం ఇలా జాయింట్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇటువైపును కూడా పట్టడం కోసం నేను రివర్స్ వైపు తిప్పేసుకుని ఒకసారి ట్యాప్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ట్యాప్ చేసుకుంటే మనకు రెండో వైపుని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ వచ్చేస్తుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను
వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్చి చేసేసుకుని డ్రా చేసేసుకుని ఇది పక్కన పెట్టేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు వైపులను కూడా సమానంగా ఇలా మార్క్ చేసేసుకుని మనం ఉంచుకోవాలండి. ఇక్కడ రౌండ్ షేప్ కొంచెం రౌండ్ షేప్ తీస్తున్నాను నేను ఈ విధంగా మనం మార్క్ చేసుకునే విధంగా ఇది పక్కన పెట్టేసుకుని మనకి ఏదైతే బ్యాక్ సైడ్ బ్లౌజ్ పార్ట్ ఉంది కదండి, ఇప్పుడు ఆ రెండింటికి కోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని మిడిల్కి కట్ చేశాను. బ్యాక్ సైడ్ కట్ చేస్తున్న అది మిడిల్కి కట్ చేశాను. అసలు వైపు అండి, అసలు వైపుకి అసలు వైపు కలిసే విధంగా ఇలా మార్కింగ్ అసలు అసలు తెలిసే విధంగా ఇలా మార్క్ చేసింది అసలు అండి. ఆ రెండు కలిసే విధంగా ఈ విధంగా పెట్టేసేసుకుని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ అసలు ఈ రెండు కలిసే విధంగా ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత చివరి నుంచి పాదం వరుస కుట్టు అంటే మన క్రింద వైపు నుంచి వేసుకురావాలండి. ఇక్కడ మనకి నడుము పట్టు ఏం జాయింట్ చేయము, రౌండ్ షేప్ అనేది ఆ విధంగా ఎలా ఉందో అలాగూ పాదం వరుస కుట్టు అనేది ఎక్కడ కూడా లూజులు లేకోకుండా అలాగే క్లాత్ ఎక్కడ కూడా తగ్గిపోకుండా చుట్టూ అన్ని వైపులనా చూసుకుంటూ ఇలా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది పాదం వరుస కుట్టు అనేది వేసుకురావాలండి. అలాగే నెక్ ఇప్పుడు నెక్ వైపుకి కూడా మనము స్టిచ్ అనేది వేసుకురావాలి. ఎక్కడ లూజులు లేకోకుండా చూసుకోండి. క్రింద వైపును కూడా మనకి ఎక్కడైతే ఈ సైడ్ చూస్తున్నారు కదా ఆ వైపును కూడా లూజులు లేకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనము స్టిచ్ అనేది వేసుకురావాలి. నెక్ చుట్టూ కూడా ఈ విధంగా వేసుకొచ్చేసిన తర్వాత మిడిల్ క్లాత్ ఏదైతే ఉందో ఆ మిడిల్ క్లాత్ కట్ చేసేసుకుని చిన్న చిన్న న్యాచెస్ అనేవి చుట్టూ కూడా పెట్టుకొచ్చేసేయాలి. ఇక్కడ నేను క్లాత్ అనేది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేస్తున్నాను. ఇలా ట్రిమ్ చేసేసుకోవాలి. క్రింద వైపున కూడా రౌండ్ షేప్ ఎలా ఉందో అలా రౌండ్ షేప్ ప్రకారము ఇలా కట్ చేసేసుకుని టక్స్ పెట్టుకోవాలి. అంటే చిన్న చిన్న కట్స్ వెళ్ళే పెట్టుకోవాలి ఎందుకంటే తారంతా ఎక్కువకుండా మనం ఏదైతే కుట్టు వేసామో ఆ కుట్టు అనేది కట్ అవ్వకుండా చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుందండి, షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. మనం కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీ అవుతుంది. నెక్ అనేది ఎక్కడ లూజులు లేకోకుండా కుచ్చులు కుచ్చులుగా పడుకోకుండా అంటే తిత్తులు రాకోకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఏదైతే కోణం ఉందో ఆ కోణం దగ్గర ముందు ఇలా పైకి తీసేసుకుంటున్నాను. ఒక చువ్వ లాంటిది తీసుకుని ఇలా పైకి వేసుకుంటే మనకి ఆ ముక్కిల్లో ఉన్నది బయటకు వచ్చేస్తుందండి. ఇలా కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము చివరి మన టాప్ స్టిచ్ ఉంటుంది కదా ఆ టాప్ స్టిచ్ అనేది ఎగ్జాక్ట్గా వేసేసుకోవాలి. చివరి వైపుకి వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా చివరి వైపుకు ఈ స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి. చుట్టూ కూడా ఇదే విధంగా వేసుకురావాలండి. ఎక్కడ కూడా లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బయటికి కనిపించకూడదు. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి లూజ్ లేకోకుండా చక్కగా వేసుకురావాలండి. చివరి వైపుకి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగూ వేసుకుని రావాలి. ఇలా చివరికి వచ్చిన తర్వాత ఆ కోణం దగ్గరికి వచ్చిన కరెక్ట్గా ముక్కు మీదకి వెళ్ళేటట్లుగా షేప్ వచ్చే విధంగా మనం ఈ స్టిచ్ అనేది వేసుకుని నెక్ చుట్టూ కూడా ఇదే విధంగా వేసుకొచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగానే నేను యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే వీడియోలో వేసానో అదే విధంగా వేసుకుని చాలా బాగా వస్తుందండి. చాలా మంచిగా చాలా నీట్గా ఉంటుంది కూడా ఈ బ్లౌజ్ అనేది. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా ఉండే విధంగా నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నానండి. మీరందరికీ ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది నాకు తెలియాలంటే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేయండి. ఇలా చూస్తున్నారు కదా ఇలా మొత్తం చుట్టూ వేసుకొచ్చిన తర్వాత సైడ్లు కూడా మనం టాప్ స్టిచ్ సేఫ్టీ స్టిచ్ ఉంటుంది కదా రెండింటికి లూజ్ పడకోకుండా ఆ సేఫ్టీ స్టిచ్ కూడా వేసుకొచ్చేస్తున్నాను. ఈ విధంగా చుట్టూ కూడా వేసుకొచ్చేసుకోవాలి. నెక్ సారీ అండి ఆర్మ్ హోల్ చుట్టూ అలాగే సైడ్లు అలాగే షోల్డర్ ఇలా చుట్టూ కూడా సేఫ్టీ స్టిచ్ అదే వేసుకొచ్చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏది ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేసుకోవాలి. ఇలా ట్రిమ్ చేసేసుకున్న తర్వాత మనకి రెండో వైపున ఏదైతే పార్ట్ ఉందో ఆ రెండో పార్ట్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగే రెండు వైపులన కూడా ఇలాగే కుట్టేసేసుకుని సేఫ్టీ స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసేసుకున్నాను. ఈ విధంగా రెండు కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్ మనం ఆ పార్ట్ ఏదైతే ఉందో జాయింట్ చేసుకోవాలి. అది ఎలా జాయింట్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ జాయింట్ చేసుకునే ముందు మనకి నెక్కి పైపింగ్ అనేది వేసుకుందాము. యాజ్ ఇట్ ఈజ్ ప్రతిసారి మనం ఎలా అయితే చేస్తామో అదేవిధంగా రెండించుల పీస్ అనేది తీసుకుని 1.5 లేదా 2 ఇంచుల పీస్ తీసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని మడత పెట్టి కుట్టేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం నెక్కి క్రింద వైపుకి పెట్టేసేసి జాయింట్ చేశాను. తర్వాత నెక్ వైపుకి మడత పెట్టి నేను పైపింగ్ చాలాసార్లు చూపించాను కనుక నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదండి. చాలా వీడియోస్లో చూపించాను. ఒకసారి విడిగా కూడా ఎలా వేసుకోవాలి ఏంటనేది వీడియో ఉంది. ఆ వీడియో ఒకసారి చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకోసం అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇలాగూ చిన్నగా మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పులో ఈ పైపింగ్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం చుట్టూ కూడా వేసుకొచ్చేసుకోవాలి.
చాలా నీట్గా వస్తుందండి. పైపింగ్ ఎలా వేసుకుంటే థ్రెడ్ పైపింగ్ లాగానే ఉంటుంది, మనకి ఎగ్జాక్ట్గా థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకుంటామో అలాగే ఉంటుంది. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసేటప్పుడు క్రింద వైపున కూడా నేను రౌండ్ షేప్కి, ఆ రౌండ్ షేప్కి తీసుకున్నాం కదా, రౌండ్ షేప్కి కూడా పైపింగ్ అనేది వేసేసుకుని లోపలికి మడత పెట్టుకుని మనం పైపింగ్ అనేది ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా చక్కగా రౌండ్గా వచ్చే విధంగా వేసుకోవాలండి పైపింగ్ అనేది. చాలా 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 నీట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కూడా మనం వేసేటప్పుడు ఏంటంటే ఆ పైపింగ్ క్లాత్ అనేది కొంచెం ఒక పావించు మనకు బయటకు ఉండే విధంగా వేసుకోవాలి, లేదంటే పీచులు వచ్చేసి ఆ పైపింగ్ అనేది తర్వాత ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే పైపింగ్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా పెట్టేసేసుకుని ఇలా లోపలికి మడత పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ప్రతి ఎక్కడ వేసినా సరే పైపింగ్ మనం ఇదే విధంగా ఒక పావించు బయటకు పెట్టేసుకోవాలి పైపింగ్ క్లాత్ని. చూస్తున్నారు కదా, ఈ విధంగా చుట్టూ కూడా వేసుకొచ్చేసిన తర్వాత మనం ఏదైతే మార్కింగ్ చేస్తున్నామో ఆ మార్కింగ్ ప్రకారం ఈ సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ సైడ్ జాయింట్ చేస్తున్న బాడీ పీసెస్ అవి అనేవి మార్కింగ్ చేస్తున్న విధంగా పెట్టేసేసుకుని ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలి. మార్కింగ్ అందుకోసం అని చెప్పి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీకు మార్కింగ్ కోసం ఉంచాను కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది ఖచ్చితంగా లాస్ట్ వరకు కూడా ఉంచుకోండి, మనకి ఈ మార్కింగ్ చేసుకునేంత వరకు కూడా ఉండాలి. ఇలా మనకు సేఫ్టీ స్టిచ్ మనం స్ట్రాంగ్గా ఈ కోణం దగ్గర కూడా కరెక్ట్గా పడే విధంగా అలాగే మనం మార్క్ చేసిన ప్రకారం ఈ క్లాత్ని పెట్టుకుంటూ ఏదైతే మనకి బాడీ పార్ట్ ఉందో ఆ బాడీ పార్ట్ని పెట్టుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా రౌండ్ షేప్ మన హ్యాండ్ మూమెంట్ మీద తిరగాలండి. పాదం మనం అరిచేతితో తిప్పుకోవాలి, కానీ క్లాత్ని అయితే కనుక మనం జరపకూడదు, మనం వేళ్ళ మీద మన అరిచేతి మీదే ఈ క్లాత్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చివరికి వచ్చేటప్పటికి రఫ్ తీసేసుకోండి, కొంచెము ఇలా రఫ్ తీసేసుకొని రెండో వైపుని కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. రెండో పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా మనం ఏదైతే మార్క్ చేసామో ఆ మార్క్ ప్రకారం పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం రఫ్ తీసుకుని ఇలా చివరికి నుంచి స్టార్ట్ చేసుకుంటూ క్రింద వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ మన నెక్ చుట్టూ కూడా ఇలా రౌండ్ స్టిచ్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. ఈ క్లాత్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ మీద కరెక్ట్గా పెట్టేసేసుకుని ఇలా స్టిచ్ వేసుకోవడమే, మనం ఫింగర్తో ఇలా జరుపుకుంటూ అరచేతితో ఫింగర్తో జరుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకురావాలి. అంతేగాని ఒకసారి క్లాత్ని అయితే కనుక తిప్పి పట్టేసుకోకండి, ఇలా కొంచెం కొంచెంగా అరచేతితో తిప్పుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది, షేప్ అనేది అవుట్ అవ్వకోకుండా కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా చివరికి వచ్చిన తర్వాత రఫ్ తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా తర్వాత లేస్ అనేది వేసేసుకోవాలి. లేస్ కూడా చివరికి ముందు ఆ చివరి వైపున కుట్టు అనేది వేసుకురావాలి. లేస్కి రెండు వైపుల్లో ఒక వైపు చివరి వైపు కుట్టు వేసుకొస్తే మనకు కరెక్ట్గా ఆ కుట్టు అనేది మనం ఫస్ట్ వేసిన కుట్టు అనేది కనిపించుకోకుండా ఇలా స్టిచ్ వేసేసుకుని ఇలా రౌండ్గా కూడాను ఇదే విధంగా మనం షేప్ షేప్ ఉన్న చోట కొంచెం నీడిల్ క్రింద దించి పాదం పైకి లేపాలి. చూస్తున్నారు కదా, నీడిల్ క్రింద దించి పాదం పైకి లేపి ఇటువైపు తిప్పుకుని మనం ఎగ్జాక్ట్ మళ్ళీ అదే విధంగా షేప్ ఉన్న విధంగానే ఈ లేస్ని పెట్టుకుంటూ మనం అరచేతితో జరుపుకోవాలండి. లేస్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాగకండి, అలాగే క్లాత్ను కూడా మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకుంటూ ఇలా మనం లేస్ పెట్టుకుంటూ చిన్న చిన్నగా ఈ రౌండ్ షేప్ అనేది, రౌండ్ షేప్ దగ్గరే కొంచెం మనం కష్టపడితే మనకి ఈజీగా లేస్ వేసుకోవడం ఈజీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా ఇలాగే వేసుకొచ్చేస్తున్నాను. ఈ చివరికి వచ్చిన తర్వాత కటింగ్ చేసేసుకుంటున్నాను, చివరికి కూడా ఇదే విధంగా వేసుకొచ్చుకోవాలండి. అలాగే ఈ వైపును కూడా డబుల్ స్టిచ్ అనేది, అంటే లేస్ కట్ వైపున వేసాం కదా, ఇటువైపును అంచుకు కూడా డబుల్ స్టిచ్ వేసుకొచ్చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, లేస్ కూడా లేవకుండా ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా రెండో వైపును కూడా నేను స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను, ఎక్కడ కూడా క్లాత్ లూజ్ పడుకోకుండా చూసుకోండి. అలాగే లేస్ అనేది టైట్ రాకోకుండా ఒకే విధంగా ఉంటే ఏంటంటే మనకి క్లాత్ని అనగబెట్టి ఉంటుంది, లేదంటే కొంచెం టైట్ వచ్చినా సరే అక్కడ టైట్ వచ్చిన చోట ఇట్లా లేచినట్టు ఉంటుంది క్లాత్ అనేది. అలా లేకుండా మనం లైనింగ్ మనం వేసే లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ షేపుల దగ్గర కరెక్ట్గా చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి షేప్ అనేది. చూస్తున్నారు కదా, చివరికి రెండో వైపును కూడా ఇదే విధంగా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, రెండు వైపులను కూడా వేసేసాను. ఇప్పుడు మనము ఇక్కడ ప్యాచ్ అనేది వేసుకుందాము, చిన్న ప్యాచ్ అనేది వేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో ప్యాచెస్ అనేవి వేసుకోవాలి. ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి, మూలన మనం ట్రయాంగిల్ ఎట్లయితే మడత పెడతామో మడత పెట్టి స్టిచ్ అనేది వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అలా ట్రయాంగిల్ వేసిన తర్వాత ఇలా డబుల్ స్టిచ్ అనేది డబుల్ లేస్ అనేది వేసుకొస్తున్నాను, అదే లేస్ని ఇంకొక వర్స్ అనేది వేసుకొస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ ఇదే వరుసలో నేను చెప్పాను కదండి అక్కడ ట్రయాంగిల్ షేప్స్ అనేవి నేను అటాచ్ చేశానని, అవి కొంచెం చిన్న క్లిప్ మిస్ అయింది. ఏం లేదండి, మనము అటు మూడించులు వెడల్పు 3 ఇంచులు పొడవున మనం క్లాత్ తీసుకుని ఒక ఫోల్డ్ చేస్తాము ట్రయాంగిల్గా, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి అది పెట్టేసేసి స్టిచ్ వేసుకుంటాము. ఆ స్టిచ్ వేసిన దాని ప్రకారము ఇలాగ లేసు ఆ కుట్టు కనిపించకుండా లేస్ అనేది అటాచ్ చేసేస్తాము, అంతేనండి.
అదేవిధంగా ఏమనుకోకండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కావాలంటే నేను చూపిస్తాను. ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యింది, ఏం లేదు. ట్రయాంగిల్ షేప్ని మనం క్లాత్ని 3 ఇంచులు వెడల్పు 3 ఇంచులు పొడవున తీసుకుంటాము. దాన్ని క్రాస్గా మడత పెడతాము మూలకి, మళ్ళీ ఇంకొక మడత పెట్టి దాన్ని ఇప్పుడు క్లాత్ మీద పెట్టేసి బ్లౌజ్ మీద పెట్టేసి మనం స్టిచ్ వేసేసుకుంటాం, అంతే. అదొక్కటేనండి. ఇక్కడ మనకి లేస్ కూడా డబుల్ లేస్ వేసేసుకుని ఇలా స్టిచ్ అనేది వేసేసుకుని టాప్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను, అంటే 2 స్టిచ్లు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను ప్యాచెస్ అనేవి నేనే రెడీ చేశానండి. అవి ఎలా రెడీ చేసాను ఏంటని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ గ్లూతో నేను డాట్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత స్టోన్ అనేది మనకి బ్లౌజ్ కలర్ స్టోన్ అనేది ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. అది కొంచెం మారిన తర్వాత చుట్టూ కూడాను మళ్ళీ గ్లూ అప్లై చేసేసి మనకు స్టోన్ లైన్ ఉంటుంది కదా, చిన్న స్టోన్ లైన్ ఉంటుందండి. అంటే ఇందులో సైజెస్ ఉంటాయి. నేను చిన్న స్టోన్ లైన్ అనేది తీసుకుని ఇలా చుట్టూ కూడా అంటించేస్తున్నాను. ఇలాగ మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా అంటించేస్తున్నాను. కొంచెం మనం ముందు అంటించిన స్టోన్ని కొంచెం ఆరనిస్తే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ స్టోన్ లైన్ అంటించినప్పుడు అది జరిగిపోకుండా ఉంటుంది. అందుకోసం ముందు అంటించేసి ఒక 10 నిమిషాలు ఆరనిచ్చేసి తర్వాత ఈ గోల్డ్ చైన్ మనము చుట్టూ కూడా పెట్టేసుకుంటే ప్యాచ్లు అనేవి రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా మనం చాలా నీట్గా మన ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇవి బయట వచ్చేసరికి చాలా కాస్ట్ అమ్ముతారండి, మనమే చేసేసుకోవచ్చు. కొంచెం ఇవి ఆరిన తర్వాత ఒక 1/2 అవర్తో ఆరిపోతాయి. ఆరిన తర్వాత మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకుని ఈ ప్యాచెస్ అనేవి బ్లౌజ్ మీద అటాచ్ చేసేసుకోవటమేను అంటించేసుకుంటే మనకి చాలా చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ కూడాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకోవడం. పేపర్ సాఫ్ట్ కాబట్టి మనం లాస్ట్లో ఏంటంటే ఇది ఆరిపోయిన తర్వాత రివర్స్ తిప్పేసి ఐరన్ చేస్తే పేపర్ సాఫ్ట్ అనేది చక్కగా అంటుకుపోతుంది క్లాత్కి, మనకి బ్లౌజ్ క్లాత్కి. చూస్తున్నారు కదా, పేపర్ సాఫ్ట్ మీద అంటించాను నేను. ఈ విధంగా ప్యాచెస్ రెడీ చేసేసుకుని ఇప్పుడు బ్లౌజ్కి ఎక్కడెక్కడ మనకి కావాలో అక్కడక్కడ డాట్స్ పెట్టేసేసుకుని అక్కడ మనము ఈ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ప్యాచెస్ అనేవి అంటించేసుకుందాము. లాస్ట్లో ఒక టాకా వేసుకుంటే ఏంటంటే ఒక మనము ఆ చైన్ లైన్ అనేది మనకు ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్ని కావాలంటే అన్నీ మనం అలాగే రెడీ చేసేసుకుని ఇలా మనము గ్లూ అప్లై చేసేసుకుని ఇలా స్టిక్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ మోడల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా అంటించేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి చిన్న ప్యాచ్ అనేది మనము అటాచ్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇంతేనండి వీడియో. ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. Thank you.